తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలనను అంతమొందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు భారతీయ జనతా పార్టీ కూడా గతం నుంచి కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెలంగాణ సమాజానికి తెలుసు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పోరాటాన్ని గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు దుబ్బాక ఎన్నికల్లో గాని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గాని హుజూరాబాద్ ఎన్నికల్లో గాని మునుగోలు ఓడిపోయినప్పుడు కూడా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గాని వరంగల్ కార్పొరేషన్లు గాని ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు ఇబ్బంది పడుతున్నటువంటి గోసపడుతున్నటువంటి ప్రజల్లో కూడా చైతన్యం కలిగించి ఈ వాతావరణాన్ని కల్పించింది భారతీయ జనతా పార్టీ లావుపడ్డది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉండాల్సిన స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానీ చివరికి మా లక్ష్యం వల్ల ఈ మూర్ఖత్వ పాలన కుటుంబ పాలన తొలగించడం ప్రజలను రాసి రంపాన పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం ఇళ్ళకి వెళ్లి భార్య పిల్లలు పసి పిల్లలు చూస్తుంటే గుంజుకపోవడం కేసీఆర్ కుటుంబం పోతుందంటే హౌదర్స్ చేయడం నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కమన్ షీట్లు ఓపెన్ చేయడం రాళ్లతో దాడులు చేయడం ఇవన్నీ చూసినక్కనే దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కూనియడం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి కనీసం ప్రజల బాగోగులు పట్టించుకోకూడనటువంటి ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ యుద్దాన్ని ప్రారంభించింది ఆ యుద్దాన్ని ప్రజలు స్వాగతించారు మాకు మద్దతు తెలిపారు ఇది వాస్తవం గతంలో జరిగిన ఫలితాలను సార్ మనం తెలియజేసుకోవచ్చు దురదృష్టవశాత్తు ప్రజలు మమ్మల్ని ఆదరించలే సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మూర్ఖత్వ ప్రభుత్వం పేరెందుకు మేమైతే హ్యాపీ చాలా సంతోషం నాకైతే అబ్బబ్బబ్బబ్బా ఇలా కేసీఆర్ కొడుకుని చూస్తుంటే చూడండి ఒకసారి అంతముందు విలేకరుల సమావేశం చూడండి ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశం చూడండి అంతముందు విలేకరుల సమావేశం అంటే ఫట్ ఫీట్ ఫట్ అంటుండే ఇలా నవ్వుకుంటా ఎంత నటిస్తుండే అంటే రెస్పెక్ట్ ఇస్తుండే ఇలా విలేకరులకు